తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య గొంతుకను నొక్కిబెట్టే రీతిలో ప్రవర్తిస్తా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ అనుబంధ కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రైతాంగ సమస్యలు ఈ రోజు ఎదుర్కొంటున్న వరదలతో గానిండి రైతు బంధు సాయంలో గానిండి మొన్న రబి క్రాఫ్లో అమ్ముకున్న ధాన్యం మక్కల రవాణా అమాలి ఛార్జీల విషయంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యల మీద వాటన్నింటిని కూడా పరిష్కరించాలనే ఆలోచనతోటి కాంగ్రెస్ పార్టీ కిసాన్ సెల్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ముట్టడికి వెళ్ళి ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్లాలి ఈ సమస్యలు అనేది పిలిపివ్వడం జరిగింది. దాన్ని కోవిడ్ పేరుతోటి అసెంబ్లీని కుదించి 28 తారీఖు వరకు నడవాల్సిన అసెంబ్లీని కూడా ముఖ్యమంత్రి గారు మొన్ననే కుదించి వేసేయడం వల్ల ప్రగతి భవన్ కన్నా వెళ్ళి ముఖ్యమంత్రి గారు నోటీసుకు ఈ సమస్యల చిట్టాను ప్రశాంత వాతావరణంలో తీసుకెళ్లాలని ప్రయత్నించే క్రమంలో పిలిపివ్వడం జరిగింది. ఈ రోజున్న నేపథ్యంలో ఈ రోజున్న పరిస్థితుల నేపథ్యంలో కోవిడ్ నేపథ్యంలో మేము కాకుండా మా ప్రతినిధులు అక్కడ వెళ్ళి సమస్యలను పరిష్కరించా సమస్యలను దృష్టి తీసుకెళ్లాలని అనుకున్న సందర్భంలో భయంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖను పురమాయించి పోలీస్ శాఖ అధికారుల మీద ఒత్తిళ్లు తెచ్చి ఈరోజు నర్సంపేటలో నన్ను మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్ను జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సాంబయ్య గారిని రాత్రి 8 గంటల 9 గంటల ప్రాంతంలో ఇళ్లలోకి వచ్చి తీసుకొని బలవంతంగా తీసుకొని రావడం జరిగింది. ఆ రాత్రి నుండి ఈ రోజు వరకు ఇప్పటి వరకు కూడా బేకోజాం పొద్దటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా స్టేషన్లోనే మమ్మల్ని ఉంచడం జరిగింది. ఇది ఎంతకంటే ఎంత దారుణమైన పరిస్థితి. ఒక్కటే ఒక ముక్కలో మీకు ఆ రోజు కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ గొంతుకను వినిపించడం కోసం రాజకీయాలకు కులాలకు మతాలకు వర్గాలకు అతీతంగా ఆ రోజు ప్రజాస్వామ్య యుద్ధంగా రోడ్డెక్కి ప్రభుత్వ ఆస్తులకు ప్రభుత్వ అధికారుల విధులకు ఆటంకపరిచే రీతిలో కూడా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. ఆ రోజు ఏ రోజైనా కూడా ఎవరినైనా పోలీస్ స్టేషన్లో రాత్రి పగలు స్టేషన్లో పెట్టిన సందర్భాలు ఉన్నాయా? మనం కొని తెచ్చుకున్న మనం కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలను రైతాంగ సమస్యలను తీర్చమని కోరితే ప్రశాంత వాతావరణంలో కోరితే అది తప్పని భావించి పోలీస్ శాఖతో అరెస్టులు చేయించడం ఎంతవరకు ఇది కరెక్ట్ అన్న విషయాన్ని దయచేసి ప్రజాస్వామిక వాదులు మేధావులు విద్యార్థులు మహిళలు రైతు వర్గ ప్రతినిధులు రైతులను ప్రేమించే ప్రతి వర్గం వారు కూడా దయచేసి ఈ తెలంగాణ టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వ పోకడలను గమనించి దీన్ని ఖండించాలని మేము మిమ్మల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. నమస్కారం.